మీ అందరికీ తెలుసు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక వివాదం తెలుగు డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్కి సంబంధించి ప్రస్తుత పాలక వర్గం అధ్యక్షుడు అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ గారు తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనకి పని రాకుండా చేస్తున్నారని, తన పొట్టగొడుతున్నారని, తను రోడ్డును పడిపోయానని, అలాగే తను చేయని తప్పుకి 1000 రూపాయల జరిమానా విధించారని, అది కట్టనందుకే ఇలా చేస్తున్నారని, అలాగే గతంలో కూడా తను ఆయనకి అప్పుడు పరిస్థితుల్లో జరిమానా వేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి తను అప్పటి నుంచే తన మీద కక్ష పెట్టుకున్నారని సతీష్ మనకిచ్చినటువంటి మన ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు. అలాగే ఆయన దీనికంటే ముందు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారు, అలాగే లేబర్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కొరియర్ ద్వారా కంప్లైంట్ చేశారు. సో ఇలా తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన కొంతకాలంగా ఫిర్యాదుల మీద ఫిర్యాదు చేసుకుంటూ వెళుతున్నారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వటానికి, అసలు ఏం జరిగిందో చెప్పడానికి స్వయంగా జానీ మాస్టర్ ఇప్పుడు మన ముందున్నారు. ఈ వివాదం నుంచి ఆయన ఏం మాట్లాడతారు, ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్కారం జానీ గారు. సో యాక్చువల్ గా మీతోటి మనం మన కన్వర్ చేసిన ఇలా జరగాల్సింది కాదు. సో మంచిగా మన కెరీర్ గురించి అలా మాట్లాడుకోవాల్సింది. ఇలా ఇలా వచ్చాం, వివాదం అలా వచ్చాం. సో ఒక ప్రెస్ మీట్ కూడా ఈరోజు జరుపుకున్నాం. ఇది దీనికి అంతటికి మూలం ఏదని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సతీష్ చేసినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి, పైగా మీరు ఈ అధ్యక్ష పదంలో కూర్చోవడానికి కూడా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణ చేశారు. ఏమంటారు సార్? ఇప్పుడు 10 లాక్స్ గురించి స్టార్ట్ చేశారు కాబట్టి 10 లాక్స్ గురించి నేను మాట్లాడతాను. 10 లాక్స్ నేను ఖర్చు పెట్టినందుకు ప్రూఫ్స్ కావాలి. నాకు ప్రూఫ్స్ తన దగ్గర లేవు, కానీ 10 లాక్స్ నేను ఖర్చు పెట్టాను. ఎలా ఖర్చు పెట్టాను దానికి ప్రూఫ్స్ నేను చెప్తాను. ఓకే, 10 లాక్స్ ఎలా ఖర్చు పెట్టానంటే, ముక్కురాజ్ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చాను యూనియన్ తరపు నుంచి పిలిపించి. ఎప్పుడు అది? అదే రోజు ప్రమాణ స్వీకారం రోజు. ఓకే, గెలిచిన తర్వాత? ఇదంతా గెలిచిన తర్వాత. 10 లాక్స్ ఖర్చు అయింది అంటున్నారు కదా, నేను సొంతంగా పెట్టాను అంటున్నారు కదా. సో యూనియన్ గెలిచిన తర్వాత బేసిక్లీ యూనియన్ నుంచి ప్రమాణ స్వీకారం కానీ మిగతా వాళ్ళ ఖర్చులు కానీ భోజనాలు కానీ ఎన్నిటి కూడా యూనియన్ నుంచి తీసి పెడతారు ఎవడైనా కూడా. రైట్. ఓకే, ఎవరు గెలిచినా కూడా అలానే చేస్తారు. బట్ నేనేం చేశానంటే, ముక్కురాజ్ మాస్టర్ ఇది స్థాపించిందే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీని ఎవరు గుర్తుపట్టట్లేదు, వాళ్ళ ఫ్యామిలీని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి నేను ఎక్కిన తర్వాత ఏం చేశానంటే, వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి యూనియన్ తరపు నుంచి అన్నట్టుగా, బట్ యూనియన్ తరపు నుంచి కాదు, నేను ఇచ్చింది, నా సొంతంగా నేను ఇచ్చాను కాబట్టి అది కూడా నాకు ఎందుకు పేరు, మా సంస్థ పేరు నుంచి ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను అది పెట్టాను. ఎందుకంటే మా యూనియన్కి పెద్ద పేరు రావాలని, నేను ఇచ్చినట్టు కాకుండా. సో ఈరోజు నేను మా యూనియన్లో కూడా నేను అది పెట్టిలా, నా యూనియన్లో కూడా పెట్టిలా నేను అది, నేను ఇచ్చినట్టు పెట్టొద్దండి, యూనియన్ నుంచి ఇచ్చినట్టు పెట్టండి అని చెప్పాను. ఎందుకంటే నాకు యూనియన్ పెద్దగా కావాలి, యూనియన్ గొప్పతనంగా ఉండాలి. సో అలా 2 లాక్స్ దానికి పోయింది. తర్వాత ఇక్కడ ఏదో సాఫ్ట్వేర్ కూడా కావాలన్నారు మన యూనియన్కి. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే, ఇప్పుడు పేమెంట్ వస్తే రాసుకుంటాడు చేసుకుంటాడు ఒకటే వ్యక్తి, పాపం ఆయన ఎన్నిసేపు రాసుకుంటాడు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది కదా, ఈ టెక్నాలజీలో ఒక యాప్ జస్ట్ ఓపెన్ చేసి చూస్తే నీకు ఎంత పేమెంట్ వచ్చింది, ఏ షూటింగ్లో నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏంటి నీ బయోడేటా, ఏంటి ఎన్ని రావడానికి ఒక యాప్ కావాలో ఒక ఇది కావాలన్నారు. సో దానికి 1.5 లక్ష దాకా అవుతుంది అన్నారు. సో దానికి 1,20,000 సమయం ఎంత అవుతుంది అన్నారు. దానికి అది కూడా నేను ఇచ్చాను. ఓకే, అది ఒక 2, ఇది ఒక 1.5 అంట, 3.5 అయింది, 3.5. సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఇలాంటి అయింది. సో ఈ యూనియన్కి ప్రమాణ స్వీకారం రోజు ఏదైతే ఉందో, యూనియన్ నుంచి 1 రూపాయి తీయకుండా 600 మంది కుటుంబాలకి ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెట్టాం. 1 రూపాయి యూనియన్ నుంచి తీలా, సొంతంగానే. సొంతంగానే ఎందుకు? ఈ యూనియన్ నన్ను కొరియోగ్రాఫర్గా, జానీ మాస్టర్గా, నా తల్లి లాంటిది, నన్ను ఒళ్ళు పెట్టుకొని ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ చేసింది. నాతో పాటు ఆడిన పిల్లలు వీళ్ళందరూ, నాతో పాటు ఉన్న సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ వీళ్ళందరూ, వాళ్ళకి ఎప్పుడు నేనేమి స్పెషల్గా ఏం చేయలేదు. ఈ సందర్భంగా
వాళ్ళందరిని కూడా నా కుటుంబానికి ఇవ్వాలన్నట్టుగా ఒక రూపాయి యూనియన్ తీయకుండా నేను ఆ రోజు పెట్టింది భోజనాలకి. అందరు వచ్చారు. ఓకే, దానికి ఖర్చు అయింది, ఇది బాగానే 5 లాక్స్ దాకా ఖర్చు అయింది. ఓకే, ఇదేంటి నా సొంతంగా నాకు ఇష్టం నా నా కుటుంబాన్ని సెలబ్రేషన్. ఓకే, ఇదేంటి ఇక్కడే నో మందు అని అన్నాడు కదా, మందు అయిపోయింది ఫ్యామిలీలో వచ్చారు. ఓకే, మందు కింద ఏమీ లేదు, ఫ్యామిలీలో వచ్చారు. 4:30 4:30 తర్వాత వెళ్ళిపోయినారు, నైట్లు కూడా పోలే ఎవరు, 4 అయిపోయింది కదా, 4:00 ఫినిష్ అయిపోయింది, వెళ్ళిపోయినారు అందరు ఫ్యామిలీతో వచ్చారు చెప్తున్నారు. సో అడగ అయిపోయింది. తర్వాత ఎక్కడెక్కడి నుంచో ప్రమాణ స్వీకరణప్పుడు ఏది ఇక్కడే చేసేసుకుంటున్నారు అని చెప్పి బెంగళూరు నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అక్కడ వాళ్ళని, చెన్నై నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్, సో హిందీ నుంచి వీళ్ళందరినీ కూడా నేను పిలిపించి, ఎందుకంటే మన యూనియన్ గొప్పతనం చెప్పాలి అని చెప్పి వాళ్ళ ఫ్లైట్ టికెట్లు, వాళ్ళ లాడ్జీలు, వాళ్ళ భోజనాలు, వీళ్ళందరూ మీకు పరిచయం ఉన్నవాళ్ళే కదా, మొత్తం పరిచయం, దినేష్ మాస్టర్ వాళ్ళు వీళ్ళందరూ పిలిపించారు అన్నారు కదా బయట నుంచి. నేను పిలిపించింది వెళ్ళి పిలేదు అట్లా పిలిపించారు, ఎవరిని, ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ని పిలిపించి వాళ్ళని, ఇది ఇక్కడ ఇప్పుడు వచ్చిన గెస్ట్ని మనం వచ్చేసి వెళ్ళిపోవాలని చెప్పాం కదా, వాళ్ళు రెస్ట్ రూమ్ ఇస్తాం కదా, తీసుకుంటాం కదా. సో వాళ్ళు వచ్చి ఈ వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారు, అది అక్కడి నుంచి ఇచ్చింది, వాళ్ళని పిలిపిస్తే నాకు ఇచ్చిన మన యూనియన్కి ఇచ్చిపోయినారు దినేష్ మాస్టర్ గారు చెన్నై నుంచి వచ్చిన మన మన ఆ రోజు ఇచ్చారు, ఆ రోజు ఇచ్చిపోయినారు. సో పిలిచినందుకు ఓకే. సో దాని తర్వాత ఇది బెంగళూరు నుంచి ఇచ్చిపోయినారు సేమ్ డే, సేమ్ పిలిపించినందుకు వాళ్ళని. ఓకే ఓకే, ఇలా ఇచ్చిపోయినారు. ఇలాగ ఇంకో ఏదో ఉన్నాయి, అందుకో ఆ ట్రీ అలానే ఎవరు వచ్చిపోయినారు అక్కడ నుంచి, ఇవన్నీ ఆ రోజే వచ్చినాయి, మొత్తం ఆ రోజు వచ్చింది. మీరు టీవీలో టెలికాస్ట్ ఉంటే చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఇచ్చినట్టు. సో ఇవన్నీ పిలిపించేసాను, దీనికి ఖర్చు అయింది. సో ఇవన్నీ కలిపితే 10 లాక్స్ అయింది, అది నేను పెట్టుకున్నాను. దీన్ని ఏం ఖర్చు పెట్టినట్టు, నేను దీని ఖర్చు పెట్టాను గెలవడానికి. సరే ఓకే, గెలిస్తే నాకు దీంట్లో ఏమొస్తుంది, నేనున్న పది ఇది అంటే పదవి కోసం చెప్తా, అందులో ప్రెసిడెంట్ పదవి గొప్పదా, జానీ మాస్టర్ పదవి గొప్పదా చెప్పండి సార్. ఒక సంస్థకి అధినేత కావటం అంటే హెడ్ కావటం అనేది కాదు, ఒక గౌరవం. నా గౌరవం లేదు సార్, నేను చెప్తున్నా కదా, నాకు ప్రెసిడెంట్గా నాకు పెద్దగా ఏం లేదు సార్. నాకు మీకు ప్రెసిడెంట్గా అనేది ఏదైతే ఉందో దానికంటే జానీ మాస్టర్ అనే పేరు మీకు ఎక్కువ కీర్తి ప్రతిష్టలు తీసుకురావచ్చును. అంతే, ఓకే. ఇంకా దీన్ని నేనేం తెచ్చుకోవాలి సార్, ఇక్కడ కేవలం ఎక్కింది ఏంటంటే ప్రెసిడెంట్ పదవిని నేను గౌరవిస్తా, యూనియన్ని గౌరవిస్తా. ఓకే, ఇక్కడ నేను కేవలం నేను ఎక్కింది ఏంటంటే నన్ను ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జానీ మాస్టర్ వస్తే ఇక్కడ ఉన్న అవకతవకలు అన్ని కూడా బయట తీసి పెడతాడు. ఓకే, ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి చలామణిస్తున్నారో ఏమంటారు దాన్ని, చలాయిస్తున్నారో, ఏదైతే తప్పులన్నీ తీసుకుని వచ్చి కప్పు పెట్టేసి ఎన్ని చేస్తున్నారో, ల్యాండ్ ఎట్టుపోయిందో, అసలు ఏం జరుగుతుందో, యూనియన్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో జానీ మాస్టర్ ఉంటే మంచి నిలబడతాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏం వచ్చినా నిలబడతాడు అని చెప్పి నన్ను డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ అందరూ గెలిపించుకొని నన్ను కూర్చోబెట్టారు. సో ఇక్కడ మీరు ఒకటి చెప్పారు సార్, అంటే ఆల్రెడీ మీకు మీ నోటీస్లో ఉంది ఇక్కడ అవకతవకలు జరుగుతాయి అని జరుగుతున్నాయి అని చెప్పేసి, అలాగే ల్యాండ్ గురించి కూడా ప్రస్తావించారు. సో మీరు మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి అవకతవకలు మీరు కనిపెట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, సిస్టమే బాగాలేదు సార్ ఇక్కడ. ఇది మనిషిని తిట్టేయటం, సారీ అని చెప్పేయటం యూనియన్లో, యూనియన్లో ఓకే, ఆడు పెద్ద లేదు చిన్న లేదు. ఓకే, నేను మీ దగ్గర ఉన్నాను సార్, మీ దగ్గరనే పని చేస్తున్నా, మిమ్మల్ని నేను ఇప్పుడు తిట్టాను ఓకే, మీ దగ్గర 2 సంవత్సరాలు పనిచేస్తున్నా, మిమ్మల్ని నేను బూట్లు తిట్టాను, ఓ 10 బూట్లు తిట్టాను, మీరేం చేస్తారు నన్ను? టాలరేట్ చేయము కదా మామూలుగా, అంటే మనం ఎవరైతే మనం భోజనం పెట్టామో వాళ్ళకి మామూలుగా అనటమే తప్పు కదా. అసలు మీరేం చేస్తారు బేసిక్గా, నన్ను ఉద్యోగులని నేను పనిచేస్తాను అంతే, ఏదో ఏదో ఒక చర్య అయితే తీసుకుంటాం, ఉద్యోగం పనిష్మెంట్ అనేది ఇస్తారు ఖచ్చితంగా, ఉద్యోగం తీసేస్తారు, పెట్టుకోరండి, ఎందుకంటే నన్ను వాళ్ళైతే ఒక వార్నింగ్ ఇస్తారు, మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మళ్ళీ చేస్తే చేశారు బాబు రావాల్సిన అవసరం లేదని చెప్తాను. మీరు ఇదే మాట అన్నారు, ఈ మాటకి నేను నువ్వేంటారు నాకు చెప్పేది అని నేను తిట్టాను.